వెల్కమ్ టు ఆల మీడియా, నేను లక్ష్మి. కోహ్లీ శ్రమ మరొకసారి వృధా అయింది. జట్టును గెలిపించడానికి ఆయన ఎంత కష్టపడినా లక్ కలిసి రాలేదు. చివరికి సొంత మైదానంలో ఆర్సీబీకి ఓటమి ఎదురైంది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసినా అది వృధా అయిపోయింది. దీంతో ఆర్సీబీ అభిమానులు మరొకసారి నిరాశకి గురయ్యారు. విరాట్ కోహ్లీ ఆశలు రేపిన కేకేఆర్ ఆటగాళ్లు కీలక సమయంలో బౌలింగ్ ఫీల్డింగ్ తో అద్దర కొట్టేయడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. డుప్లసిస్, మాక్స్వెల్ తక్కువ స్కోర్ కే పెవీలన్ చేరడంతో ఆర్సీబీ జట్టు కష్టాలలో పడింది. విరాట్ కోహ్లీ ఒత్తిడిలో రాణించినా చివరికి సాధించవలసిన రన్ రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్ కి ప్రయత్నించినా బౌండరీ లైన్ వద్ద వెంకటేష్ అయ్యర్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ తో పెవీలన్ చేరాడు. 18 బంతుల్లో 4/6 తో 22 పరుగులు చేసినటువంటి దినేష్ కార్తిక్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ కావడంతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 35 పరుగులు కావలసి వచ్చాయి. వైభవ్ అరోరా వేసిన చివరి ఓవర్లో 13 పరుగులే రావడంతో ఆర్సీబీ 21 పరుగుల తేడాతో ఓడింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. 29 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 56 పరుగులు చేసినటువంటి జాసన్ రాయ్ IPL 2023 సీజన్ లో వరుసగా 2వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.